ఉండేటటువంటి నీళ్లలో తెల్లగా ఉండేటటువంటి ఒక యోగీశ్వరుడు స్నానం చెయ్యడానికని ములిగేట ఆ యోగీశ్వరుడు కనపడలేదు అన్నారు ఆయన. అంటే ఏమిటి దాని అర్థం? అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? స్ఫటికము నిజస్ఫటికమా కాదా పరీక్ష పెట్టవలసి వస్తే నీటిలో స్ఫటికాన్ని వేస్తే స్ఫటికము నీటిలో కనపడకూడదు. అంత తెల్లటిదైతే అది శుద్ధ స్ఫటికం అన్నమాట. ఇప్పుడు స్ఫటికమని నిభం, అంత తెల్లటి స్వరూపం ఉన్నవాడు ఎవరు లోకంలో? శివుడు. కాబట్టి ఇప్పుడు ఆ శివుడు కంచిలో ఏ యోగి రూపంలో ఉన్నాడు? శంకరాచార్యులు వారు కైలాసం నుంచి తీసుకొచ్చిన యోగలింగంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ యోగలింగం ఆ కంచి పీఠాధిపతులు చేసేటటువంటి అభిషేక జలముల యందు ములిగింది. ములిగిన తరువాత దాన్ని పైకి తీసి తుడుద్దామని చూశారు, శివలింగం కనపడలేదు. అంటే శంకరాచార్యుల వారు తెచ్చినటువంటి యోగలింగము మునిగినటువంటి నీటిని పీఠాధిపతులు చేసినటువంటి అభిషేక జలాల్ని అందులోంచి పైకి రేగిన ఒక బిందువు విభూత్యాభిషేకం అయిన తర్వాత ఇంకెంత తెల్లగా ఉంటుందో మనసును స్మరించి శంకరులు యోగలింగం తేవడాన్ని, కంచిలో యోగలింగాన్ని, పీఠంలో జరిగే అభిషేకాన్ని ఒక యోగి స్నానం చేసినట్టు సమన్వయం చేసి నీటి యొక్క వైభవాన్ని మహానుభావుడు నైషధంలో హర్షుడు కీర్తించాడు ఒక పద్యంలో, ఒక శ్లోకంలో. అలా ఎన్ని శ్లోకాలు, ఎన్ని చిత్రాలు మహానుభావుడివి. కనుక భవ ఆయన నీటి రూపంలో ఉండి లోకాన్ని పోషిస్తున్నాడు. ఉగ్ర ఈ చిత్రం ఏమిటో తెలుసా అండి? ఉగ్ర అన్న పేరు ఎందుకు వచ్చిందంటే లోపల వాయువు ఆయనే, బయట వాయువు ఆయనే. లోపల వాయువు బయట వాయువు లోపలికి వెళ్ళింది అనుకోండి, లోపలికి వెళ్ళిన వాయువు బయటకు వచ్చింది అనుకోండి, ఏమిటి దానివల్ల ప్రయోజనం? భవతి ఉన్నాడు మంగళం కదండి. బయట వాయువు లోపలికి వెడుతోంది, లోపల వాయువు బయటకు వస్తోంది. ఇప్పుడు బయటదే లోపల కూర్చుకుంటున్నాడు, లోపలది బయటకు వదులుతున్నాడు. ఇలా వదిలితే ఏమంటారు? ఉన్నారండి ఉన్నారండి, కులాసాగా ఉన్నారా సార్, బాగున్నారా సార్ అంటుంటారు. రెండుసారి ఇంట్లోకి అంటారు. ఇప్పుడు ఉగ్రహ లోపలికి వెళ్ళింది, బయటికి రాలేదు, బయట ఉన్నది లోపలికి వెళ్ళలేదు, ఏమైంది? శవం, అమంగళం అయిపోయింది. బయట దాన్ని లోపలికి, లోపల దాన్ని బయటికి పంపుతూ వాయువును అధిష్ఠించి ఉంచి సర్వలోకములను నిలబెడుతున్నవాడెవడో, సర్వలోకములను పడగొడుతున్నవాడెవడో వాడు ఉగ్రహ, వాడే శివుడు. వాడు ఇప్పుడు అష్టమూర్తి, అసలు మన బతుకు ఎక్కడుంది? ఆయన మీదే ఉంది. ఇప్పుడు నేను పురాణం చెప్తున్నానంటే ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. ఆయన లోపలికి వెళ్ళి వాక్కుగా పైకి వస్తున్నాడు. కాబట్టి వాగ్రూపమై ఎవరు ప్రవహిస్తున్నారు? శంకరుడే ప్రవహిస్తున్నాడు. లోపలికి వెడుతున్నవాడైనా బయటకు వస్తున్నవాడైనా ఇది శివ అంటే మంగళం అంటే. బతికి ఉన్నావు ఎవరి వలన? ఆయన వలన. భవతి ఉన్నావు. కాబట్టి భీమహ ఆకాశ రూపుడు, అంతటా ఉంటుంది కానీ ఈ కంటి చేత దర్శనము కాదు. కానీ మనందరం ఎందులో ఉంటాం? ఆ ఆకాశంలోనే ఉంటాం. మనలో ఏముంది? ఆకాశమే ఉంది. ఆకాశం లేకపోతే రక్తం ఎలా ప్రవహిస్తోందండి? ఆకాశం లేకపోతే ఇందులోకి తిన్నది ఎలా జీర్ణం అవుతోంది? ఇందులో మళ్ళీ లోపల చర్నింగ్ అంటారు, కవ్వం పెట్టి తిప్పినట్టు తిరుగుతూ ఉంటుంది. ఎలా తిరుగుతోంది ఇదంతా? కాబట్టి ఆకాశ రూపుడై ఉన్నాడు. ఈశానః సూర్యుడై ఉన్నాడు. అందుకే కోణార్కలో సూర్యలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, జంబుకేశ్వరంలో జలలింగం. తానే అవి ఉన్నాను అని చెప్తున్నాడు. అలాగే మహాదేవః ఈ పేరుతో మనం తినకూడనివి తినేసి అనారోగ్యాలు తెచ్చుకుంటే వచ్చినటువంటి అనారోగ్యానికి ఉపశాంతి పొందేటట్టుగా ఔషధులయందు వైద్య శక్తిని బాగా ప్రకాశింపచేసేటటువంటి వాడిగా సోముడై ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చటగాం సీతాగుండంలో చంద్రలింగం అయి ఉన్నాడు. కాదు కాదు, చంద్రమా మనసోజాతః, లోపల మనస్సై ఆ చంద్రుడి చేత ప్రకాశిస్తోంది. రుద్రః అగ్ని రూపంలో ఉన్నాడు. అగ్ని రూపంలో ఉండి దుఃఖాన్ని పోగొడుతున్నాడు. మీరు చూడండి, అగ్ని రూపంలో ఉంటే దుఃఖాన్ని ఎలా పోగొడతాడండి అని మీరు నన్ను అడగచ్చు. రుద్రశబ్దం ఏడుపుని పోగొడుతుంది. ఏడుపు పోవడానికి శాశ్వతమైన పరిష్కారం ఏమిటో తెలుసా అండి? ఎందులో ఉంటే ఏడుపు ఉంటుందో అందులో ఉండకుండా ఉండడం. అంతే కదండి. ఆ ఇల్లు బాగులేదు కాబట్టి ఏడుస్తుంటాడు ఎప్పుడు. ఏమిటోనండి, వర్షం వస్తే కారిపోతుంది దిక్కుమాలిన ఇల్లు, కొంచెం తడొచ్చిందా గోడ షాక్ కొట్టేస్తుందండి, కబ్బోర్డ్లేమో కబ్బోర్డ్లు ఉంటాయి కానీ తలుపులు లేవండి,
కబోర్డులు అన్నీ పట్టుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టారండి. అస్తమానం కబోర్డుకి బెడ్రూమ్లోకి వెళ్తారు ఏమిటండి, ఏమిటో ఇల్లు ఇలా కట్టారు. ఒక్కచోట వాష్ బేసిన్ లేదండి చేతులు కడుక్కుందామంటే. ఇప్పుడు నీ దుఃఖాలన్నింటికి ఏమిటి హేతువు? ఆ ఇంట్లో ఉండడమే. ఇప్పుడు నీకు ఈ దుఃఖాలన్నీ పోవాలంటే ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోవడమే. అలా నీకు ఇక్కడ సుఖము దుఃఖము దేని వల్ల కలుగుతోంది? మనస్సు వల్ల. మనస్సు ఎందుకుంది? శరీరంలో ఉన్నావు కాబట్టి. ఈ శరీరం లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకుంటానకూడదు, మహాపాతకం వస్తుంది. శరీరము లేకుండా శివానుగ్రహంతో చేసుకోవాలంటే వేరొక జన్మ లేకుండా చేసుకోవాలి. వేరొక జన్మ లేకుండా ఎవడు చెయ్యగలడు? జన్మకు హేతువైన కాముణ్ణి కాల్చిన వాడు చెయ్యగలడు. కాబట్టి ఇప్పుడు దుఃఖమునకు ఆలవాలమైన ఈ శరీరమును జ్ఞానాగ్ని చేత తీసేస్తాడు. ఈ జ్ఞానాగ్ని ఎక్కడుంది? అరుణాచలంలో ఉంది. కాబట్టి అగ్నిలింగం ఎక్కడుండాలి? అరుణాచలంలో ఉండాలి. బాహ్యమునందు దుఃఖం ఎందుకుంది? అగ్ని లేకపోతే దుఃఖం. నిజంగా 4 రోజులు కానీ సూర్యుడు ప్రకాశించలేదు అనుకోండి, అల్పపీడనం ఏర్పడిపోయింది అనుకోండి, ఎన్ని బాధలు. ఇంట్లో ఉన్న ఆయనకి, ఇంట్లో ఉన్న పెద్ద ఆయన కర్మ ఖాళీ, ఆ సమయంలో గుమ్మడికాయకి నాటెట్టాడంటే నీ చెయ్యి అంటారు. ఏమిటో నాటెట్టిన దగ్గర నుంచి మహానుభావ గుమ్మడి ఒడియాలెట్టాం, సూర్యుడు రావట్లేదు, ఒడియాలన్నీ పాడైపోతున్నాయి, ఒడియాలన్నీ పాడైపోతున్నాయి. ఒడియాలు పాడైపోయినటువంటి ఏడుపు వల్ల వచ్చేటటువంటి బాధ కన్నా నీ చేత్తో నాటెట్టారన్నప్పుడు అలా వచ్చిన పాపం పెద్దది. ఎందుకంత మూట కట్టుకుంటావు దిక్కుమాలిన ఒడియాలకి? రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు, ఎల్డర్ ద పంకిన్ కటర్ అంటుండేవారు. ఇంట్లో పెద్దరికం దేనికి అంటే ఆయనకి వయసు అయిపోయి ఉంటుంది, ఆయన ఒక్క నామం చెప్పడు, ఓ గుళ్ళోకి వెళ్ళడు, ఓ పూజ ఉండదు, ఓ పునస్కారం ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకుంటాడు ఆయన అంటే ఎప్పుడైనా ఒడియాలెడితే గుమ్మడికాయకి నాటెట్టడానికి పనికొస్తాడు ఆయన. ఎందుకంటే ఇంట్లో పెద్దమ్మగా ఆయన ఎవరున్నాడో ఆయన్ని పిలిచి నాటెట్టమంటారు. అందులో గుమ్మడికాయ తీసుకొచ్చి పెద్ద ఆయన కదా చేతులు ఉడుకుతున్నా, ఇప్పుడు దాన్ని మీరేం గట్టిగా పెట్టేసేయకండి, ఏ కాలో తగ్గోసుకుంటారు, తిరగలేము హాస్పిటల్, అలా అనండి చాలు. అంటే ఇంట్లోటి గుమ్మడికాయ నాటెట్టడానికి తన పెద్దరికానికి మురిసిపోతాడు. కాబట్టి ఎందుకున్నాడు ఆయన ఇంట్లో అంటే గుమ్మడికాయకి నాటెట్టడానికి బతికున్నాడు అన్నాడు రామకృష్ణ పరమహంస మహానుభావుడు. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. ఇవి పెద్దరికాలు. ఆరాధన చేత ఉపాసన చేత తెచ్చుకున్న పెద్దరికం కాదు. ఆ పెద్దరికం వయస్సుకు అలా గౌరవం ఇచ్చేస్తే చాలు. ఓ గుమ్మడికాయకి నాటెట్టిచ్చేస్తే వాడి జన్మధన్యం అయిపోయింది అనుకుంటాడు వాడు. కాబట్టి ఆ పెద్దరికం కాదుట, జ్ఞానాగ్ని చేత పెద్దరికం. అందుకే మీకు చిత్రం ఏమిటో తెలిసాండి, జ్ఞానమును పొందిన మహాపురుషులందరూ కౌమారమును దాటకుండా ఉంటారు. అసలు సనక సనందనాదుల్ని మీరు చూడండి, అంతటి జ్ఞానులు వాళ్ళు ఎప్పుడు బాలురలా తిరుగుతూ ఉంటారు, తప్ప వాళ్ళు వృద్ధులైపోయి ఉండరు. అసలు లోకమంతా నమస్కరించిన వాళ్ళు ఎవరు, నమస్కరించవలసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కాలాన్ని దాటారు కాబట్టి ఎవరన్నా చెప్తారు, చిత్రం వట తరూర్ మూలే వృద్ధా శిష్య ఆగురు యువ గురుస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువు యువకుడు, శిష్యులు వృద్ధులు. కనుక అటువంటి వాడు మహానుభావుడు అగ్నిస్వరూపుడై ఉన్నాడు. 8వ వాడు యజమానుడు. ఈ యజమానుడు పశుపతి లింగంగా ఖాట్మండులో ఉన్నాడు. ఇది ఒక చిత్రమైన ప్రతిపాదన అండి. మీకు మిగిలినవి బాగానే ఉన్నాయి. ఏదో పృథివీ రూపం, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశ సూర్య చంద్ర, 7 వరకు బాగుంది. యజమానుడు కూడా లింగమేట. యజమానుడు అంటే నేను. ఇవన్నీ ఏం చెప్తున్నాను, సూర్యుణ్ణి నేను శివుడిగా చూస్తున్నాను, శివుడు నన్ను ఎప్పుడూ చూస్తున్నాడన్న భావన. నందీశ్వరుడిలా ఎప్పుడూ చూడడానికి ఎలా చూస్తాడు, సూర్యుడిగా చూస్తున్నాడు, చంద్రుడిగా చూస్తున్నాడు, పృథివీగా చూస్తున్నాడు, ఆ తర్వాత నీటిగా చూస్తున్నాడు, ఆకాశంగా చూస్తున్నాడు, అగ్నిగా చూస్తున్నాడు, ఇన్నిగా చూస్తున్నాడు. ఇన్నిగా చూస్తున్నది ఎవరిని చూస్తున్నాడు? నన్ను చూస్తున్నాడు. ఈ నువ్వెవరు? నువ్వు శివుడివే. ఇది నందికి శివుడికే అభేదం. కాబట్టి యజమాని ఎవరు? యజమాని కూడా శివుడే. కాబట్టే యజమాని లింగం ఎక్కడుంటుంది? ఖాట్మండులో పశుపతినాథ్. ఎప్పుడు పశుపతినాథ్? ఇది మీరు వేసుకోవలసిన ప్రశ్న. ఈ ప్రశ్న వేసుకోవడానికి శివలింగం దగ్గరికి వెళ్లే ముందు నందీశ్వరుడి దగ్గర ఆగు. ఈ ప్రశ్న ఏమిటి నువ్వు వేసుకోవలసింది? నేనెవరని ప్రశ్న వేసుకో. శివాలయానికి వెళ్ళినప్పుడల్లా ఒక్కసారి నేనెవరు. ఇది శంకరాచార్యులు వారు శివానందలహరిలో ఎంత గంభీరంగా చెప్పారో తెలుసా అండి. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గణపణితౌ పురాణే మంత్రే స్తుతి నటన హాస్యేశ్వచరుత చతురః. మహానుభావా,
నాకేమైనా స్మృతులు వచ్చా, మనుస్మృతి లాంటివి అవి రావు. ఎవరికి? శంకరాచార్యుల వారికి. శంకరాచార్యుల వారికి రాంది శాస్త్రే, పోనీ నాకేమైనా శాస్త్రం వచ్చా అవి రాదు. వైద్యే, వైద్యం వచ్చా అది రాదు. శకున కవిత గాన పండితవు, నాకేమైనా శకున శాస్త్రం తెలుసా అది తెలియదు. గాన పాటలు పాడడం వచ్చా రాదు. కవిత కవిత్వం చెప్పడం రాదు. మరి ఇటువంటి వాణ్ణి కమర్థం దాస్యేహం, కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే, నా అలాంటి వాణ్ణి రాజులు ఎందుకు మెచ్చుకుంటారు? నాకు ఏదైనా ఇలాంటి దాంట్లో గుణం ఉంటే పెద్దవాళ్ళు పిలిచి అబ్బో ఈయనకి పాటలు వచ్చండి, ఈయనకి సంగీతం వచ్చండి, ఈయనకి వేదం వచ్చండి, ఈయనకి ఇంకోటి వచ్చండి, ఈయనకి శకున శాస్త్రం వచ్చండి అంటారు. నాకేం రాదు శంకరా, నాకేం రాదు అని అన్నప్పుడు నేను ఎటువంటి వాణ్ణి? ఏమీ రాని వాడు పశువు. ఏంటండి వాడికి ఏమీ రాదు, పశు సమానుడు అంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరు? నేను పశువుని. నేను పశువుని అయితే ఎవరికి చెందుతాను? పశుపతివి నువ్వు. ఇప్పుడు పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో, నేను పశువుని, నువ్వు పశుపతివి, కాబట్టి నన్ను ఎలుకో అన్నారు. ఇప్పుడు నాకు మిగిలిన వాళ్ళతో సంబంధం ఏంటి? నువ్వు ఎలుకోవాలి నన్ను, నేను పశువు కాబట్టి. ఏలుకో అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? శివుడికి మళ్ళీ తెచ్చి కట్టడం రాదు. అందుకే కాముణ్ణి కాలుస్తాడు, కాలుణ్ణి తంతాడు. మామూలు గొల్లవారు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న ఆవుల దగ్గరికి వచ్చి మెడలో ఉన్న పాశం విప్పేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, పశుపతి అన్న నామము నందు మూడు ఉంటాయి, పశువు, పాశము, పశుపతి. పశువు జంతువు, పాశము మెడకి కట్టబడినది, ఒక గుంజకి కట్టబడినది. పశుపతి దాన్ని విప్పేవాడు. ఆయన వచ్చి మెడలో విప్పేస్తాడు, తనతో పాటు తీసుకుపోతాడు, సాయంకాలం తీసుకొస్తాడు, మళ్ళీ కట్టుకోయి దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని మెడలో కట్టేస్తాడు. శివుడికి కట్టడం రాదుట, విప్పడం వచ్చుట. ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? పశుమాం సర్వజ్ఞ, నీకన్నీ తెలుసు, నాకేం తెలియదు. ఈ వినయంతో వెళ్ళి, ఈ భక్తితో వెళ్ళి వృషభం దగ్గర నిలబడి నందీశ్వర దర్శనం చేసి నేనెవరిదో నాకు తెలియచేయి శంకరా అని మీరు అడిగితే, ఒక పశువుని తీసుకొచ్చి నందిగా మార్చినట్టు, అనగా పాశము విడిపోయినటువంటి పశువు ఇప్పుడు ఏం చేస్తోంది? ఈ వృషభానికి తాడు కట్టి గుంజ పెట్టి కట్టి చూపిస్తున్నారా మీరు? లేదు, అది అలా ఉంటుంది. కానీ ఇప్పుడు అది కదులుతోందా? కదలదు. అది ఎప్పుడు శివుణ్ణి చూస్తుంది. ఎందుకు దానికి కదలిక ఆగిపోయింది? ఎందుకు శివుణ్ణి చూస్తోంది? అది ఏ దేన్ని చూడాలో దాన్ని చూడడం దానికి అర్థమైంది, అది ఎవరో దానికి తెలిసిపోయింది. అందుకని ఇప్పుడు జీవుడికి పశువు సంకేతం, బ్రహ్మమునకు ఈశ్వరుడు సంకేతం. ఈ జీవుడు బ్రహ్మమైనాడు, బ్రహ్మమే జీవుడిగా ఉన్నాడు, కాబట్టి భేదం లేదు. కాబట్టి శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళకూడదు. ఆయన ఎప్పుడు శివుణ్ణి చూసి ఆనందం పొందుతాడు. కాబట్టి నంది ఇక్కడే ఈ లోపల ఉన్నటువంటి స్ఫురత్ తెలుసుకుంటోందే ఒక వస్తువు, అది నేను. చాలా తేలిక భాషలో చెప్పాలంటే అది చూడదు, చూసినట్టు మీకు కనబడుతున్న వస్తువు చూడలేదన్నది, చూడగలిగినది ఆ స్ఫురత్. అనగా మీరు చెప్పింది ఏమిటో అయోమయంగా ఉందండి అనుకోకండి. మీరు సాధారణంగా ఏదైనా చూశారనుకోండి ఏమంటారు? ఏమంటే చూశారా? చూశాను. ఏం ఎలా చూశారు? చూస్తున్నానే, చూస్తున్నానా, కళ్ళతో కళ్ళతో ఎటు చూస్తున్నానా అంటారు. ఇప్పుడు మీరు దేంతో చూస్తున్నారు, దేంతో చూస్తున్నానన్నప్పుడల్లా నేను చూస్తున్నానన్నది కన్ను చేత చూస్తున్నారు. ఈ కన్ను చూడలేకపోతోందని ఒకటి చూసింది. ఎవరు? నేను చాలా కాలం కళ్ళజోడు లేకుండానే చదివాను. ఒకనొక సమయంలో ఏమైనా చదువుతున్నా రాస్తున్నా నాకేదో అలికేసినట్టుండి నాకు సరిగ్గా కనపడనట్టుగా అనిపించింది. ప్రథమో దైవ్యోభిషక్, ఆ శివుడే వైద్యుడిగా ఉంటాడు. ఇందులో ఉన్న ఏ ఇంద్రియము యొక్క శక్తి ఎంత తగ్గడం వల్ల చూడలేకపోతుందో వాడు పసిగడతాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దీని ముందో అద్దం పెట్టో పెట్టాడు. ఎటువంటి అద్దం పెట్టాలో అటువంటి అద్దం పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ కనబడుతోంది. అలా నీ కన్ను చూడలేకపోతోంది, చదవలేకపోతోంది అని చూస్తున్నది ఎవరు? ఇప్పుడు నాకు చెప్పండి, మీ కన్ను చూసినప్పుడు చూసింది అన్నారండి, మీ ఆవిడ ప్రేమగా తగట్టి పోసింది ఓ రోజున పండగ నాడు, కళ్ళ నిండా కుక్కుడికాయ పులిసి. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చారు, వచ్చి కూర్చున్నారు. ఏమంటే ఎంత మంచి సీరియల్ వస్తుందో, మీకు ఇష్టమైన పాత వస్తుంది చూడండి అంది. ఏమి చూడండి, నా ప్రారంభం రెండు కళ్ళ నిండా చింతకాయ పులుసు, చూడలేకపోతున్నాను కళ్ళు విప్పి అన్నాడు. కళ్ళు విప్పి నేను చూడలేకపోతున్నాను, కళ్ళు బాధపడుతున్నాయన్న విషయాన్ని చూస్తున్నది ఎవరు?
ఏది బాధకి అతీతముగా ఉండి చూస్తుందో అది బాధని తెలుసుకుంటుంది కదండి. దానికి బాధ ఉంటే అది ఏం తెలుసుకుంటుంది? ఇక్కడ నిప్పెడుతోందని తెలుసుకోవాలంటే దాని అది ఎప్పుడు నిప్పి పొందనిది ఏది ఉందో అది సాక్షిగా నిప్పెడుతున్న దాన్ని చూస్తుంది. ఇది పెరుగుతోంది అని తెలుసుకోవాలంటే పెరగడం తరగడం తెలియనిది పెరుగుతున్న దాన్ని తెలుసుకుంటుంది. ఆ ఈ జుత్తు తెల్లబడిపోతోందని తెలుసుకోవాలంటే తెలుపు నలుపులకు అతీతమైంది మారుతున్న రంగుని తెలుసుకుంటుంది. అది సాక్షి, అది స్ఫురత్, అది తెలుసుకుంటోంది. ఆ తెలుసుకుంటున్నది స్కానింగులకు, కెమెరాలకు, టీవీ సెట్లకు, డాక్టర్లకు కూడా అందదు. ఆ తెలుసుకుంటున్నదేదో అది ఆత్మ, అది ఇక్కడున్నది, అది నీవయ్యున్నావు తత్వత్వం అసి. ఇప్పటి వరకు ఇది నేను అది వేరన్నది అదే నీవయ్యున్నావు. ఈ జ్ఞానము కలిగింది. కలగగానే పశువునకు పశుపతికి అభేదం, తాడు తెగిపోయింది. పాశం ఇప్పేశాడంతే ఆయన, ఇప్పేయగానే ఏమైపోయింది? పశువు పశుపతి ఏకమైపోయారు. ఈ సత్యము ఎరుకలోకి రావాలి గురుబోధ వల్ల. ఈ సత్యము చెప్పిన వాడెవరో బాగా నాటుకుంది, అంతే అయిపోయింది. అంతే వాడి జీవితం జ్ఞానం, జ్ఞానాదేవత కైవల్యం, ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందేశాడు. ఇది ఎంత చిత్రంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు, ఒక పెద్ద పులిని సింహం తరిమింది, నిండు గర్భిణి, అది పరిగెత్తి 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 ఒక ఏట్లో దాటబోయి ఆ ఏటిలో పడి మరణించింది. బలవంతముగా ప్రసవం అయిపోవడంలో పుట్టిన పిల్లల్లో కొన్ని చచ్చిపోయి ఒక్క పిల్ల కొట్టుకెళ్ళి 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 దూరంగా అరణ్యంలో నీటి ఒడ్డును చేరింది. అక్కడ మేకల మంద తిరుగుతోంది, ఇంత చిన్ని పులి పిల్ల. ఆ మేకల మందలు రోజు ఫోటోల్లో పడుతుంటుంది కదా, కోతికి పాలిచ్చినావు ఇలాగా, వాటికి ఏదో దయగలిగింది, పాలిచ్చాయి. ఇది పెరిగి పెద్దదైంది, దానికి తెలియదు నేను పులినని. అది మేకలన్నీ గడ్డి తింటున్నాయి, పులి కూడా గడ్డి తింటోంది. ఇప్పుడు ఈ మేకల మధ్యలో పులి వాటితో పాటే తిరుగుతుంటుంది, అవి వెళ్ళిపోతుంటాయి వెళ్ళిపోతుంటుంది, అవి పరిగెడతాయి ఇది పరిగెడుతుంది. ఒకనొకనాడు ఒక పెద్ద పులి కొండ శిఖరం మీద కూర్చుని చూసింది, ఇదేమిట్రా మన జాతి పులి మేకలతో తిరుగుతుంది అంటే, అది మేక కాదు పులి అని దగ్గరకు వెళ్ళింది. మేకలన్నీ పరిగెడుతున్నాయి, పులి పరిగెడుతోంది, ఎందుకని దానికి మేకలని దాని ఆలోచన, పరిగెడుతోంది, చంపేస్తుంది పులిని మేకలు పరిగెడుతున్నాయి, దానికి అదే భావన పరిగెడుతోంది. ఈ పులి వచ్చి 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 మేకలను వదిలేసి దీన్ని అట్టుకుంది, అమ్మో నన్ను చంపేయక నన్ను చంపేయక, నీ మొహం ఇచ్చా నిన్ను చంపడం కాదు నువ్వు పులి అంది. కాదండి నేను మేకని అంది. నువ్వు మేకమేమిటే, నువ్వు పులివి, నీకు నాకు భేదం లేదు అంది మేక పులి. అయ్యా అలా అనకండి, మీరు ఎలాగో చంపేస్తారు, మళ్ళీ పరాజకాలు కూడా ఏంటండి నాతో అంది. సరే రా నీకు చూపిస్తానని ఒక నీటి ఒడ్డుకు తీసుకెళ్ళింది, చూడు నీళ్ళల్లో నీడా ఎలా ఉన్నావు. నిజమేనండో, మీకున్న చారలే నాకు ఉన్నాయి, మీకున్న కూరలే నాకు ఉన్నాయి, మీకున్న మీసాలే నాకు ఉన్నాయి, మీకున్న పంజాలే నాకు ఉన్నాయి, ఏది నేను అరుస్తాను అలా అరు అరిచింది. చూడు ఇప్పుడు నేను పరిగెత్తుకెళ్ళి మేకను పట్టుకుంటాను, అలా పట్టుకో నువ్వు కూడా అంతే. ఇప్పటి వరకు మేకల్లో మేక, నేను పులిని అని తెలియగానే ఇంకా మేకుందా? పులి పులి అయిపోయింది. ఇప్పటి వరకు నువ్వు జీవుడు జీవుడు అనుకున్నావు, నీకు సత్యం తెలిసింది, పాశం పోయింది, నువ్వు పశుపతి అయిపోయావు, నువ్వే ఈశ్వరుడు అయిపోయావు. ఇదే తత్వమసి, ఇదే మహావాక్యం. ఈ మహావాక్యమును ఆవిష్కరించి నిన్ను శివుడను చేస్తున్నాడు ఆయన. ఇక్కడే ఇప్పుడే నువ్వు శివుడిగా నిలబడిపోతున్నావు ఆ జ్ఞానము చేత. అలాంటి దర్శనాన్ని మీకు అనుగ్రహించడానికి ఈ జ్ఞానమును ప్రచోదనం చేసేవాడు నందీశ్వరుడు. దీన్ని అనుగ్రహంగా మీరు తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి అంటే మహానుభావుడు ఈ నందీశ్వరుడే. చిత్రం ఏమిటో తెలుసా అండి? భక్తితో జ్ఞానమునకు వెళ్ళాలి. అందుకే నందీశ్వరుడు ఆశ్చర్యం ఏమిటంటే మన ఆంధ్రదేశానికి వచ్చి నంది మండలము అని ఒక ప్రాంతం, అక్కడ నవనందులుగా తపస్సు చేశాడు. అవే నంది, నాగనంది, శివనంది, కృష్ణనంది, మహానంది, గరుడనంది, గణేశనంది, సోమనంది, భానునంది, 9 నందులుగా, నవనందులుగా నంది మండలంలో తపస్సు చేశాడు. అందుకే ప్రతి నంది తపస్సు చేసిన చోట ఓ శివలింగం ఉంటుంది. ఆయనకి నంది విద్య అని పేరు. అయ్యవారి అనుగ్రహం ఎంత పొందాడో అయ్యవారి రూపమైన అమ్మవారి అనుగ్రహం కూడా అంతే పొందాడు. రేపు మహాశివరాత్రి నాడు మీకు ఇచ్చే మూర్తిని చూద్దరు కానీ ఆశ్చర్యపోతారు. ఆ పంచసామ్యములు ఏమిటో రేపు చెప్తాను, చూద్దరు కానీ అసలు ఆ మూర్తిని కొంతసేపు మీరు అలా చూడాలి. అటువంటి మూర్తిని మీకు ఇవ్వబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మహానుభావుడు నంది విద్య, అయ్యవారి అనుగ్రహం పొందినవాడు అమ్మవారి అనుగ్రహం పొందేసినట్టే.
అమ్మవారు తన యొక్క విద్యా రహస్యాన్నంతటినీ నందికి చెప్పింది. నంది లోకమునకు చెప్పాడు, అమ్మవారి శ్రీ విద్య నందీశ్వరుడి ద్వారా వచ్చింది. అందుకే నంది విద్యా నటేశ్వరీ అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఆయనకు ఒక మాట. నందీశ్వరుడి యొక్క ప్రజ్ఞ ఎంత గొప్పదో తెలుసా అండి, ఇప్పటికీ కూడా మనకి చరనంది అని ఉంటుంది. స్థిరనంది అంటే కదలదు, చరనంది అంటే కదులుతుంది. శివాలయాల్లో పూర్వం రెండు నందులు పెట్టేవారు, ఒకటి స్థిరనంది ఒకటి చరనంది. చరనంది ఎందుకో తెలుసా అండి, పూర్వం అంత తొందరగా వెళ్ళడానికి వైద్యులు దొరికేవారు కాదు. ప్రథమో దైవ్యోభిషక్, శివుడే మొదటి వైద్యుడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా గర్భం ప్రసవం అవక కొట్టుకుంటూ బిడ్డ అడ్డం తిరిగితే, వాళ్ళని తీసుకెళ్లడం కుదరకపోతే తల్లి బిడ్డ బతకాలంటే వైద్యుడి యొక్క దృష్టి పడాలి. అంతరాలయంలోంచి అది కుదరదు కనుక చరణందికి శివుడికి అభేదం కనుక నంది తిరిగితే శివుడు తిరిగినట్టు. కాబట్టి గబగబా శివాలయానికి వచ్చి ముఖమంటపం తలుపులు తీయించి చరణందిని ఎటువైపు ఆవిడ ఇబ్బంది పడుతోందో అటువైపు చరణందిని తిప్పేవారు. చరణందిని తిప్పేటప్పటికే ఆ ప్రసవానికి బాధపడుతున్న ఆవిడ ఏ దిక్కునుందో అటు వేపుకు తిప్పగానే ఆవిడికి చాలా సులువుగా ప్రసవం అయిపోయేది. అందుకే చరణంది ఉండేది పూర్వం శివాలయాల్లో, చిన్న నందోటి ఉంటుంది, అది కదులుతుంది, దాన్ని చరణంది అంటారు. అంతటి మహానుభావుడు ఈ లోకాన్ని రక్షించాడు. మీకు నేను ఇక్కడ ఒక్క మాట చెప్తాను, మీరు శ్రద్ధాళువులయ్యి ఆలకించండి, దీన్ని విడదీసేస్తే దాని ప్రయోజనం రాదు మీకు. ఒకనకొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయనకి విచార శర్మ అనబడేటటువంటి కొడుకు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఎంత సుస్వరంగా చదివేవాడంటే వేదాన్ని ఎప్పుడూ స్వరం తప్పి చదివేవాడు కాదు, గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఒక ఆవుల్ని కాసి ఆయన ఆవుల్ని కొడుతూ తీసుకొస్తున్నాడు. ఆ పిల్లవాడికి మనస్సు బాధపడి, నేనే ఈ ఆవుల్ని కాస్తాను, రేపటి నుంచి నువ్వు ఆవుల్ని కొట్టద్దు, తీసుకెళ్లొద్దు అన్నాడు. ఒక బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు, ఆవుల్ని కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఆ ఆవులు ఈ పిల్లవాడు వేదమంత్రాలు చదువుకుంటూ వాటిని స్పృశించి జాగ్రత్తగా కాపాడుతుండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకి కొన్ని కొన్ని శక్తులు. మొన్న స్వామి చెప్పారే, సున్నాల పన్నని చెప్తే శత్రువుల యొక్క బాధ ఉండదని. ఆ ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలు చదువుతూ కాపాడేవాడు. ఆ ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటుకొచ్చి అతని పక్కన మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తుండేవి. రోజు ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలు ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు చూసి, ఎలాగో పాలు విడిచిపెడుతున్నాయి కదా, ఉట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులన్నిటినీ విడిచిపెట్టి శంకరుడే వీటిని కాపాడతాడు, రుద్రం చదవడం కన్నా గొప్పది ఎక్కడుంది. అందుకేనండి లోకమునందు సన్యసించిన వాళ్ళు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది, అది చదివితే పాపములు పటాపంచలైపోతాయని. అటువంటి రుద్రం చదువుతూ రోజు ఇసుకతో శివాలయం కట్టేవాడు. కట్టి ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలని తీసి ఆ రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తుండేవాడు. ఒక రోజున అట్నుంచి ఓ వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో, ఈ పిల్లవాడు పాలన్నీ తీసుకెళ్లి ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఎన్ని పాలు ఇచ్చినో ఆవులని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెప్తే యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తానని కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగాలు ఎక్కువ కదా, వచ్చినప్పుడు కర్ర గొడ్డలి కూడా తెచ్చుకుని పైకి ఎక్కాడు. కాసేపు అయింది, కొడుకు ఆవులు తీసుకొచ్చాడు, విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత ఆవులు మేస్తున్నాయి. ఈయన సైకత లింగాన్ని తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు. శివాలయ నిర్మాణం చేసి చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో అభిషేకం చేసుకుంటున్నాడు రుద్రంతో. మనస్సు లయమైపోయింది, నోటికొచ్చినదేమో ఆ రుద్రం చదువుతూ పరవశించిపోతూ సైకత లింగానికి అభిషేకం చేస్తున్నాడు. అన్నన్నా, అతను చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలేసి పిల్లాన్ని భుజాల మీద కొట్టాడు. ఆయనకి బాహ్య స్మృతి లేదు, అభిషేకం చేస్తున్నాడు. చేస్తుండగా కోపం వచ్చిన తండ్రి తన కాలితో సైకత లింగాన్ని తన్నాడు. అది చిన్నాభిన్నమైపోయింది. ఎప్పుడైతే శివలింగం చిన్నాభిన్నమైందో పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. ఆ తండ్రి వచ్చినప్పుడు గొడ్డలు అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్ర ఇంకోట చూడలేదు. ఏ పాదము శివలింగాన్ని తందిందో ఆ పాదము ఉండడానికి వీల్లేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్టు విసిరాడు.
తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి, కింద పడిపోయాడు, నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. చూశాడు కొడుకు, శివలింగాన్ని తన్నినందుకు నువ్వు ఈ ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆ చిన్నాభిన్నమైన సైకిత లింగములోంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించాడు. ఆవిర్భవించి, నాయన ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు, అపచారము జరిగిందని తండ్రిని కూడా చూడకుండా కాళ్ళు నరికేశావు, మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు ఒక వరం ఇస్తున్నాను, ఇవాల్టి నుంచి నీవు మా కుటుంబములో ఐదవ వాడవు, నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు ఐదో స్థానం చండీశ్వరుడిదే, నిన్ను చండీశ్వరుడని పిలుస్తారు. ఇక నుంచి సాధారణంగా లోకంలో భోజనం వివాహం అయిపోతే ఒక లక్షణం ఉంటుంది, భర్తగారు ఏదైనా పదార్థాన్ని కొంత తిని కొద్దిగా విడిచిపెడితే దాన్ని ఏమంటారంటే పత్నీభాగము అని పిలుస్తారు. భార్యకి దాన్ని తినే అధికారం ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళు తినకూడదు, అలాగా భార్యకు ఒక్కదానికే అధికారం ఉంటుంది, అది పత్నీభాగం. కానీ శంకరుడు ఎంత అనుగ్రహించేశాడో తెలుసా అండి, పార్వతి నేను ఇవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను, నువ్వు నాకు భోజనం పెడతావు కదా అంతఃపురంలో, నేను తిని విడిచిపెట్టిన పదార్థాన్ని చండీశ్వరుడు తింటూ ఉంటాడు, వేరొకరు తినరాదన్నాడు. గణపతి సుబ్రహ్మణ్యుడు తినడానికి వీల్లేదు, చండీశ్వరుడు తినాలి. ఆ చండీశ్వరుడు ఎప్పుడు శంకరుణ్ణి ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు, ఆయన ధ్యానమునందు ఉంటాడు. కాబట్టి ఇదే శంకరాచార్యుల వారు సౌందర్య గారిలో చెప్పారు, నివృత్తి చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై. శంకరుడు భోజనం చేసి విడిచిపెట్టిన విస్తరి కనపడింది గణపతికి సుబ్రహ్మణ్యుడికి. లోపలికి వస్తుంటే వాళ్ళు ఆకలి మీద ఉన్నారు, యుద్ధం చేసి వచ్చి, మా నాన్నగారి విస్తట్లో లడ్లే కదా ఒకటి తిందామని వెళ్ళలేదుట, ఎందుకని ఇది త్రిపురహర నిర్మాల్య విముఖై, శివుడికి నివేదన చేయబడింది, చండీశ్వరుడికి చెందాలి, ఆయన భక్త శేషం కాబట్టి మేము తినకూడదని వదిలేశారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకమునందు సదాచారం ఏమిటో తెలుసా అండి, చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు, నందీశ్వరుళ్లాగే ఆయన కూడా, ఆయన ఇలా కళ్ళు మూసుకుని ఉంటాడు, ఎప్పుడు శివధ్యాన తత్పరుడై ఉంటాడు, ఆయన్ని పిలిస్తే కోపం వస్తుంది ఆయనకి, అందుకని ధనిశ్చండు అని పేరు. చాలామంది తెలిసి తెలియక ఎంత పిచ్చి పనులు చేస్తారంటే శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకెళ్ళకూడదండి అని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు, మహాదోషం ప్రసాద తిరస్కారం, అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. శాస్త్రం ఏం చెప్పిందంటే ఆయన ధనిశ్చండు, వెళ్ళి అనాలంతే, చిటిక మాత్రమే వెయ్యాలి, అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడని పేరు. చిటిక వేస్తే ధ్యానమనందున్నవాడు కళ్ళు విప్పి కోపంగా ఇలా చూస్తాట, మీకు శివాలయంలో ఏదో ఒక పత్రమో పుష్పమో కొబ్బరి చెక్కో అరటిపండో ఏదో ఇస్తారు మీకు, దాన్ని వెంటనే మీరేమనక్కర్లేదు, ఇలా అనాలి, ఇలా అని ఇలా అనాలి అంటే ఆయన చూస్తాట, ఓహో మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే తీసుకెళ్ళు అంటట. ఆయనకి చూపించిన తర్వాత పూర్ణాధికారం, మీరు తీసుకెళ్ళచ్చు, ఎందుకంటే లోపల శివుడికో ముక్కు ఉండిపోయింది, మీరు ఇచ్చిన దాంట్లో కొంత ఉండిపోయింది, అది తిన్న దాంట్లో శేషం చండీశ్వరుడికి వెళ్తుంది, మీకు ఇచ్చినది ప్రసాద రూపము, మీరు గుడియందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు, ప్రసాదం అనుగ్రహం, అందుకే ప్రసాదం వదిలేస్తే సత్యనారాయణ స్వామి వ్రతకథలో పడవ ములిగిపోయింది, ఆయన శాడిస్తే ఏమిటి పడవలు ముంచేయడానికి, ఈశ్వరానుగ్రహం వద్దన్న వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ తెలుసుకుని ప్రసాదం తింటే పడవ పైకి లేచిందంటే ఏమిటి, ఈశ్వరానుగ్రహాన్ని కోరుకోవాలి, నువ్వు ఎలా వదిలేస్తావు కొబ్బరి చెక్క, వదలకూడదు, నంది మీద పెట్టడం కాదు చండీశ్వర స్థానము నందు విడిచిపెట్టాలి, అందుకని నివృత్తి చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై. కొంతమంది నేను చూస్తూ ఉంటాను అక్కడికి వెళ్ళి చాలా నిర్లక్ష్యంగా నిలబడి అసలు మెట్లెక్కరు, అటువైపు నుంచి తిరిగి వచ్చేసి అంటారు. నేను ఒకసారి అడిగాను, ఎందుకండి అలా కొడుతున్నారు అని అడిగాను, ఆయనకి చెవుడండి అన్నారు. ఓహో మీరు ప్రాజ్ఞులు, మీకు లేదు అవకరం ఎప్పుడో వచ్చి ఇలా కొట్టడానికి, శంకరుణ్ణి నమ్ముకొని అంత పక్కన కూర్చున్న వాడికి చెవుడు వచ్చింది, మీకు చెప్పు ఉంటాడు ఇప్పుడు ఆయన పాప, అందుకని మీరు తప్పట్లు కొడితే తప్ప ప్రారంభం ఆయనకి కళ్ళు విప్పడం, మీరు తప్పట్లు కొట్టోసారి ఇలా చూసి వెళ్ళిపోతే అబ్బాయి అంత అదృష్టవంతుండిరా ఇవాళ నీ మొహం చూసి అన్న ఆయన పొంగిపోతుంటాడు, నీకో బొట్టెట్టుకో ఓ విభూతి ఎట్టుకో కానీ నీ మొహం చూసి ఆయన పొంగిపోవాలి, ఇది నీ ప్రవర్తన, దీనికి చండీశ్వరుడు నీకు ప్రసాదం ఇచ్చేయాలి, నీకు శివుడు ప్రసాదం ఇచ్చేయాలి, ఇదికి ఇచ్చేయాలి, ప్రవర్తన తెలుసుకో, శైవాగమం తెలుసుకో, ఎలా నడుబడి ఉండాలో తెలుసుకో.
చిటిక మాత్రమే వెయ్యాలి చండీశ్వర స్థానం అనందు, తప్పట్లు కొట్టడం, ఆయనకి చెవుడు అనడం, నీకు తెలియకపోతే పేడాపోయేది, ఈ మాటలు కూడా ఎందుకు? కాబట్టి అంతటి పరమపావనమైన స్థితికి చేరిన వాడు చండీశ్వరుడు. శివ కుటుంబానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కడుపున పుట్టిన వాళ్ళకన్నా ఆయన అనుగ్రహాన్ని పొందినటువంటి పై వాళ్ళు పెద్ద స్థానంలో ఉంటారు. అందుకే మీరు చూడండి, ద్రవిడ దేశమునందు పెద్ద పెద్ద శివాలయాల్లో ఊరిరిగింపు తీస్తే నందీశ్వరుడు వెళ్ళడు, నందిని తీసుకెళ్ళరు. చరమూర్తుల యందు ఉత్సవమూర్తుల్లో ఎవరుంటారంటే చండీశ్వరుడు ఉంటాడు. పార్వతీ పరమేశ్వరుడు, గణపతి సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు, ఈ ఐదింటిని ఊరేగింపుగా తీసుకెడతారు. చండీశ్వరుడు ఐదో స్థానం ఇచ్చారే, అంతటి మహానుభావుడు శివుడు, అంతటి మహానుభావుడు ఆ చండీశ్వరుడు, అంతటి మహానుభావుడు ఆ నందీశ్వరుడు. ఒక్కసారి మనం శివాలయంలో ఇలా గడప దాటి లోపల అడుగు పెడితే అటువంటి మూర్తుల్ని దర్శనం చేసి, శివలింగ దర్శనం చేసి అమ్మవారిని చూస్తాం, మన భాగ్యమే భాగ్యం. అందుకే శివాలయం, విష్ణువాలయం ఈ రెండూ లేని ఊరు పూర్వం ఉండేది కాదు, ఈ రెండూ ఉండి తీరాలి. అంతటి సౌభాగ్యవంతమైన దేశం మన దేశం. కాబట్టి వాటి రోజున మనం చక్కగా విషయాల్ని తెలుసుకోగలిగాం. రేపటి రోజున మీకు ఆ శివలింగ ఆవిర్భావము, శివలింగం అనగానేమి, లింగారాధన అనగానేమి, ఈ విషయాలని గురించి ప్రస్తావన చేస్తాను. వీలైతే గోపాలకృష్ణ గారు దానికి అవకాశం ఉంది అని అంటే రేపటి రోజు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఇంకొక 1000 టోకెన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం.